Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అక్కడ కూటమి ఆశలు గల్లంతు. చంద్రబాబు ప్లాన్ రివర్స్. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే అధికారం వస్తుంది. కొన్ని దఫాల నుంచి ఇదే జరుగుతోంది. అందుకే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తాయి. ఉమ్మడి గోదావరి జిల్లాలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఈసారి ఎదురవ్వకూడదని భావించి అక్కడ ప్రధాన సామాజిక వర్గమైన కాపులను తన వైపు తిప్పుకునేందుకు జనసేన పార్టీని అక్కున చేర్చుకుంది. ఎలక్షనీరింగ్ సక్రమంగా చేయడం కోసం బీజేపీని కౌగిలించుకుంది. తూర్పు గోదావరి జిల్లాలో జనసేనతో పొత్తుతో 19 స్థానాల్లో కనీసం 17 స్థానాలను సాధించాలని భావించింది. అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు అక్కడ పార్లమెంట్ స్థానంతో పాటుగా శాసనసభ స్థానాలను కూడా ఇచ్చింది. కేవలం అత్యధిక స్థానాలను గెలుచుకోవడం కోసం తూర్పు గోదావరి జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. అయితే టీడీపీ ఊహించిన స్థాయిలో ఓట్ల బదిలీ జరగలేదన్న సమాచారం టీడీపీ నేతలకు ఊపిరి సరపనివ్వడం లేదు. ముఖ్యమైన స్థానాల్లోనూ వైసీపీ చివరి నిమిషంలో పోటీకి దూసుకురావడంతో అభ్యర్థుల గెలుపు ఓటములపై ఇప్పుడు తిరుగుతమ్ముళ్లలో దిగులు పట్టుకుంది. ప్రధానంగా 2 జిల్లాల్లో జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ మంచి ఫలితాలు ఇచ్చిందని అంటున్నారు. ప్రధానంగా సిట్టి బదిలీలకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో పాటు సిట్టి బదిలీలకు అసెంబ్లీ స్థానాలు అధికంగా ఇవ్వడం, అలాగే టీడీపీ కంటే కాపులకు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడంతో కొంత ఓట్లను టీడీపీ కోల్పోవలసి వచ్చిందని అంటున్నారు. అనేక నియోజకవర్గాల్లో సిట్టి బదిలీలు 80% పైగానే ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కారని అంటున్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీ అంచనాలు అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నుంచి ఓట్లు బదిలీ కాలేదని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు 12 స్థానాలను సాధించాలనుకున్న టీడీపీ ప్లాన్ ఎలక్షనీరింగ్ లో ఫెయిల్ అయిందన్న వార్తలు కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఈ 2 జిల్లాల్లో గతం కంటే వైసీపీకి కొంత సీట్లు తగ్గినా అనుకున్న స్థాయిలో డ్యామేజీ జరగలేదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు ప్రధానంగా మైనారిటీలు వన్ సైడ్ గా వైసీపీ వైపు నిలబడటంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లలో అత్యధిక శాతం అండగా ఉన్నారన్న వార్తలు ఆ పార్టీకి ఊపిరినిచ్చేలా ఉన్నాయి. రాయలసీమలో ఎలాగూ తమను కొట్టేవారు లేరనుకుంటున్న వైసీపీకి ఎన్నికల ముందు వరకు ఉభయ గోదావరి జిల్లాలపై కొంత డౌట్ ఉండేది. కానీ పోలింగ్ తర్వాత సరళిని చూసిన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. జనసేనకు మద్దతుగా నిలుస్తారన్న కాపు సామాజిక వర్గం ఓటర్లలోనూ అనేక నియోజకవర్గాల్లో చీలిక రావడంతో తాము ఈ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమన్న అభిప్రాయం వైసీపీ నేతల నుంచి వ్యక్తమవుతోంది. మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎటు చూసుకున్న తమకు అనువైన వాతావరణం ఎన్నికల మైదానంలో ఉందన్నది వైసీపీ నేతల వాదన. మరి ఫలితాలు తెలిసే జూన్ 4వ తేదీ వరకు ఓపిక పట్టాల్సిందే.